రుషికొండపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. రుషికొండపై అక్రమ నిర్మాణాలు సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటుకు వ్యతిరేకంగా సుప్రీంలో రిట్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం విచారణ జరపనుంది. ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో లింగమనేని శివరామప్రసాద్ పిల్వేశారు. కోస్టల్ రెగ్యులేటరీ జోన్కు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో తుది విచారణ జరుగుతుండగా ఏపీ ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడిందని పిటిషన్లో పేర్కొన్నారు. ఎన్జీటీ ఏపీ హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి విశాఖ రుషికొండపై సీఎం క్యాంప్ ఆఫీస్, సీనియర్ అధికారుల ఆఫీసుల కోసం నిర్మాణాలు జరుగుతున్నాయని ధర్మాసనం దృష్టికి పిటిషనర్ తీసుకువెళ్లారు. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 2015ను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ సుప్రీంలో శివరాం ప్రసాద్ పిల్వేశారు. రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిన ఏపీ ప్రభుత్వ చర్యల్ని వెంటనే నిలువరించాలని కోరారు. కోర్టుల్లో కేసులు పరిష్కారం అయ్యే వరకు రుషికొండపై ఏ విధమైన నిర్మాణాలు ప్రారంభాలు చేయకుండా ఉత్తర్వులు జారీ చేయాలని శివరాం ప్రసాద్ రిట్ పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ చెప్పండి, ఏంటి రుషికొండకు సంబంధించి రేపు జరగబోయే సుప్రీంకోర్టు విచారణలో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? కృష్ణ, రేపు ఏదైతే స్వామి ముఖ్యమంత్రి కార్యాలయం అదేవిధంగా సీనియర్ అధికారుల కార్యాలయం ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 11/10/2023 ఇచ్చినటువంటి జీవో 2015 ఏదైతే ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలి అన్నది సుప్రీంకోర్టులో చేసినటువంటి పిటిషన్ యొక్క సారాంశం. పర్యావరణవేత్త, విజయవాడకు చెందినటువంటి పర్యావరణవేత్త లింగమనేని శివరాం ప్రసాద్ ఈ యొక్క బిల్ ను దాఖలు చేయడం జరిగింది. ఈ రిట్ పిటిషన్ ను రేపు సీజేఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం ముందు విచారణ జరగబోతుంది. ఇది చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశంగానే చెప్పచ్చు. ఎందుకంటే స్వామి ఇప్పటికే అంటే రుషికొండపై నిర్మాణాలకు సంబంధించి టూరిజం శాఖ నిర్మాణాలకు సంబంధించి ఒక పరిమితమైనటువంటి స్థలంలోనే దాన్ని నిర్మాణాలకు అనుమతి తీసుకోవడం జరిగింది. పర్యావరణ అనుమతులు కూడా సరిగా తీసుకోలేదు. అయినప్పటికీ కూడా టూరిజం శాఖ ఆ యొక్క అనుమతులు తీసుకున్న మేరకు కాకుండా అధికంగా అక్కడ కాటేజీలు నిర్మిస్తూ ప్రస్తుతం ఇక అక్కడే సీఎం క్యాంప్ కార్యాలయం ఉంటుంది, అదేవిధంగా అధికారుల కార్యాలయాలు కూడా ఉంటాయంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇటువంటి కార్యాలయాలు కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యాలయాలు, ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం అక్కడ ఉండటానికి లేదు. ఇది కోస్టల్ రెగ్యులేటరీ జోన్ కు సంబంధించినటువంటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఫైనల్ హియరింగ్ లో ఉంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలను కూడా ఉల్లంఘిస్తూ ఇక్కడ నిర్మాణాలు చేపట్టారు. అటువంటి అక్రమ నిర్మాణాలలో సీఎం కు సంబంధించినటువంటి ఈ యొక్క క్యాంప్ ఆఫీస్ ఉండకూడదు. ఇది రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 21 అదేవిధంగా 48A ఉల్లంఘనలకు పాల్పడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చర్యలను చేపడుతుంది. సో ఈ చర్యలన్నింటినీ కూడా వెంటనే నిలుపుదల చేయాలంటే కూడా ఈ యొక్క పిటిషనర్ కోరడం జరిగింది. ఎన్జిటి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ విషయంపై ఉన్నటువంటి కేసులు పరిష్కారం అయ్యేందుకు కూడా రుషికొండ మీద ఏ విధమైనటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు, ప్రారంభ కార్యక్రమాలు చేపట్టకూడదు, అదేవిధంగా సీఎం క్యాంప్ కార్యాలయం కూడా అక్కడ చేపట్టడానికి లేదు అంటూ ఈ యొక్క పిటిషన్ లో కోరారు. సో ప్రధాన న్యాయమూర్తి సీజేఐ గతంలో కూడా సుప్రీంకోర్టుకు సంబంధించి ఈ యొక్క సుప్రీంకోర్టులో ఈ కేసు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఏపీ హైకోర్టుకు పంపడం జరిగింది. అయితే పంపుతూ కొంత అబ్జర్వేషన్స్ కూడా చేయడం జరిగింది. పర్యావరణానికి సంబంధించినటువంటి ఏ అంశమైనా చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అన్న నేపథ్యంలోనే ఆ తర్వాత హైకోర్టు కూడా కమిటీని నియమించడం, కమిటీ కూడా నివేదిక ఇవ్వడం, ఆ నివేదికలో కూడా ఏపీ ప్రభుత్వ పనితీరును, ఏపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమ ఉల్లంఘనలను కూడా ఎండగడుతూ నివేదిక ఇచ్చింది. హైకోర్టు కూడా దీన్ని తప్పుపట్టింది. సో ఈ నేపథ్యంలో రేపు రాబోతున్నటువంటి సుప్రీంకోర్టులో జరగబోతున్న ఈ పిటిషన్ పైన సిజిఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది అన్నది తర్వాత ఉత్కంఠ నెలకొని ఉంది. రజగైతే రేపు ఈ పిటిషన్ ను అలౌ చేసిన తర్వాత, విషయాన్ని అంగీకరించిన తర్వాత నోటీసులు అయితే ఇస్తారు. నోటీసులు ఇచ్చేటప్పుడు ఏం చెప్తారు అన్నది కూడా కొంత ఉత్కంఠగానే ఉంది. ఇప్పటికే సీఎం అక్కడ తగ్గిపోవాలని కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రేపు జరుగుతున్నటువంటి ఈ విచారణ కొంత ప్రాధాన్యతనే చెప్పచ్చు. సో అంతేకాకుండా నోటీసులు ఇచ్చే సమయంలోనే ఒక ఇంటరిమ్ ఆర్డర్ కూడా అడగడం జరిగింది. ఈ యొక్క దీనికి సంబంధించి ప్రస్తుతం స్టేటస్ కో ఇవ్వాలని కూడా
తీసుకోవడం జరిగింది. మరి ఆ స్టేటస్ కొని ఇస్తారా, స్టేటస్ కో ఇస్తూ నోటీసులు జారీ చేస్తారా అనేది కూడా చూడాలి. ఒకసారి కనుక స్టేటస్ ఇస్తే ఇక ఈ కోర్టులో ఈ కేసు పూర్తయ్యే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడ వైజాగ్ కు తన క్యాపిటల్ ను షిఫ్ట్ చేయడానికి అయ్యే అవకాశం ఇక మృగిమనే చెప్పచ్చు. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.